రేపే మనకు పవిత్రమైన రాఖీ పౌర్ణమి, అలానే కాకుండా సోమవారంతో కూడి వచ్చింది పౌర్ణమి తిథి. చాలా అద్భుతమైన రోజు అని మనకు పండితులు చెబుతున్నారు. ఇలా రావటం చాలా విశేషం కాబట్టి మందార చెట్టు కనబడితే ఈ యొక్క మాట అనండి చాలు, అలానే కాకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి, మీ తలరాత మారిపోతుంది, అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, అలానే వచ్చేసి ఏంటంటే అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు, అలానే మీ సమస్యలన్నీ కూడా పోయి ఇక మీకు ఐశ్వర్యం పడుతుంది అని మనం చెప్పొచ్చు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి కూడా ఈ మందార చెట్టు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, పౌర్ణమి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేస్తే చాలు, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మందార చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన ఈ పనే లేదండి. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందన్నమాట. అలానే కాకుండా మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా అంటే చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మందార చెట్టుతో ఖచ్చితంగా అంటే కనబడితే ఈ పని చేయండి. ఇక మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఫలితాలు ఎలా వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే అంటే రేపు మనకు రాఖీ పౌర్ణమి అండి, దీన్ని ఏంటంటే రక్షాబంధన్, అలానే కాకుండా రాఖీ పున్నమి ఇలా పిలుస్తూ ఉంటారనమాట. రకరకాలుగా ఏ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అలా పిలుచుకుంటూ ఉంటారు. మనకేంటంటే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నా తమ్ముళ్ళు అలానే కాకుండా అక్క తమ్ముళ్ళకు అతీత ప్రీతికరమైన అంటే రోజుగా చెప్పొచ్చు. అంటే అన్నతమ్ములు అంటే సోదరి సోదరు మధ్య ఏంటంటే అనురాగాన్ని పెంచే రోజు, బంధాన్ని బలపరిచే రోజు. అలానే కాకుండా ఏంటంటే అక్కలు తమ్ముళ్ళకు కానీ అన్నలకు కానీ రాఖీ కడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే చెల్లెలు కూడా అన్నలకు రాఖీ కట్టడము, చక్కగా ఏంటంటే కనుక వారి బంధాన్ని బలపరుచుకోవటము, అలానే కాకుండా వారి బంధాన్ని ఇంకా బల అంటే బలం పొందేలాగా చేసుకోవటం చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే రాఖీ ఈసారి మనకు భద్రముహూర్తంలో వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే మనము రాఖీ అండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాఖీని అసలు కట్టకూడదు. మన అన్నకు కానీ మన తమ్ముడికి కానీ లేదంటే మన ఇంకా సొంత వాళ్ళు కానీ లేదంటే మన పెద్దమ్మలు చిన్నమ్మల కొడుకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడండి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు లేచినప్పటి నుంచి అంటే మనకు నార్మల్గా ఏంటంటే ఈ భద్రముహూర్తం ఎప్పటి నుంచి ఉందంటే కనుక ఈ రోజు రాత్రి 3 గంటల నుంచి, అంటే ఆదివారం రాత్రి 3 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 1:35 వరకు కూడా ఏంటంటే మనకు భద్రముహూర్తం అనేది ఉందన్నమాట. ఈ ముహూర్తం ఏంటంటే కీడుకు సంకేతం అనమాట. కాబట్టి ఏంటంటే కీడు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముహూర్తంలో ఏంటంటే మీరు రాఖీని కట్టకండి, అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు అస్సలు కట్టకండి. అలానే కాకుండా ఏంటంటే ఈ ముహూర్తం దాటిన తర్వాత చక్కగా మీ అన్నకు కానీ మీ తమ్ముడికి కానీ మీరు రాఖీ కట్టండి. ఖచ్చితంగా రాఖీ కట్టేటప్పుడు సోదరులు అంటే మన సోదరి సోదరులు ఏంటంటే కనుక బాగుండాలి, అలానే కాకుండా వీరు అంటే కలకాలం సంతోషంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చక్కగా మనసులో చెప్పుకుంటూ ఏ చెల్లె కానీ అక్క కానీ రాఖీ కడితే వారి ఆయుష్ పెరుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి విధి విధానాలను ఆచరించుకోండి. అలానే కాకుండా ఏంటంటేనండి, ఇప్పుడంటే స్టైల్ స్టైల్ రాఖీలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో మనం ఏంటంటే పెద్ద పెద్ద సైజులో ఉండే రాఖీలని కట్టేవారము. అలానే కాకుండా మనం రాఖీ కట్టే ముందు ఖచ్చితంగా పసుపుతాడుని మనము వాళ్ళ చేతికి కట్టాలి. అలా కడితే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే కంకణంగా మనం పసుపుతాడునే చేతికి కట్టుకుంటాం. అలా చేతికి ఈ తాడు కట్టడం వల్ల మన బలం అంటే మన యొక్క బంధం అనేది ఇంకా బలపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మన బంధం అనేది జీవితాంతం కొనసాగుతుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. అన్నకు కానీ అక్కకు కానీ చెల్లెలు కానీ ఎవ్వరికి కానీ ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా ఏంటంటే ఈరోజు మనకు పౌర్ణమి గడియలు కూడా చక్కగా 6 గంటల సమయాలలో ఉన్నాయన్నమాట. ఇలా మీరు ఏంటంటే 6 గంటల సమయాలలో కూడా రాఖీని కట్టవచ్చు. కానీ చాలామంది చెబుతూ ఉంటారు కదా సంధ్యా సమయంలో రాఖీ కట్టకూడదని, కొంతమంది అంటే మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి కదండి, ఎవరిష్టం వారిది. కానీ 1 గంట దాటిపోయిన తర్వాత అంటే 1:30 దాటిపోయిన తర్వాత మీరు ఇంకా మీ అన్నకు కానీ మీ తమ్ముడు కానీ ఎవరికైనా సరే రాఖీ కట్టుకోండి, చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ. అలానే కాకుండా నలుపు రంగులో ఉండేవి బ్లూ కలర్లో ఉండే బట్టల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించి రాఖీని మాత్రం కట్టకండి. ఈరోజు అంటే శ్రావణ సోమవారం పరమ పవిత్రమైన రోజు, శివయ్యకు ఎంతో ఎంతో ప్రీతికరమైన రోజు అన్నమాట. కాబట్టి ఏంటంటే శివుడి అనుగ్రహం కలగాలన్నా సరేనండి మనము అంటే చక్కగా శివుణ్ణి పూజించుకోవాలి, శివుణ్ణి ఆరాధించాలి. అలానే కాకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలానే గుడికి వెళ్ళేసి చెంబడి నీటితో శివుణ్ణి అభిషేకించుకోవాలి. శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేయాలి. గజస్తంభం దగ్గర వీళ్ళుండేవారు దీపారాధన చేసుకోవాలి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు కనుక ఆచరించుకున్నట్టయితే శివుడి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే శివుడికి ఈరోజు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ లేదంటే కనుక నీళ్ళల్లో గంధాన్ని వేసి అభిషేకం చేసిన వారికైతే తప్పకుండా శివుడి అనుగ్రహం కలుగుతుందన్నమాట.
అన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. పౌర్ణమి ఉన్నప్పుడు అంటే ఇలా సోమవారం పౌర్ణమి కలిసి వచ్చినప్పుడు మందార చెట్టు కనబడితే చాలండి, మన ఇబ్బందులన్నీ కూడా మనం ఈజీగా పోగొట్టుకోగలుగుతాం, మన సమస్యలన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మందార చెట్టు దేవతావృక్షంగా పరిగణించబడుతుంది, మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మందార ఆకులతో కానీ మందార పువ్వులతో కానీ చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాలను మారుస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మందార చెట్టుని అందుకే ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. మందార చెట్టు ఒక్క కొమ్మని తెచ్చి పెడితే చాలు, అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, దానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మన పక్కన వాళ్ళింట్లో కావచ్చు, మన ఎదురింటి వాళ్ళింట్లో కావచ్చు, మన ఇళ్లలో కూడా పల్లెల్లో ఏంటంటే మందార చెట్టు అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఉదయం లేచిన తర్వాత ఎవరైతే మందార చెట్టుని చూస్తారో ఆ రోజంతా కూడా వారికి మంచి జరుగుతుంది. అలానే కాకుండా మందార చెట్టు దేవతావృక్షంగా పరిగణించబడుతుంది, కాబట్టి మందార చెట్టుని రోజు కూడా తాకి బయటకు వెళితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట, అక్కడ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు రాఖీ పండగ రోజున మర్చిపోకుండా చక్కగా మీ దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళింట్లో కానీ మందార చెట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనిని మాత్రం చెయ్యక మాత్రం మరవకండి. ఎందుకంటే దీని ద్వారా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, అద్భుతాలను మీరు చూడగలుగుతారు, అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యాన్ని మీరు అంటే కొని తెచ్చుకోగలుగుతారు, అలాగే వచ్చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారనమాట. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు ఈ మందార పువ్వులతో అంటే మనము చక్కగా లక్ష్మీనారాయణను కావచ్చు, శివపార్వతులను కావచ్చు, మన ఇష్టదైవాన్ని ఎవరైనా సరే మనం పూజించుకుంటే మందార పువ్వులతో అలంకరించుకుని వారికైతే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుందండి, కానీ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి మాత్రం అత్యంత శక్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి ఇటు అంటే మనకి ఇప్పుడు కలిసి వచ్చిన పౌర్ణమి అయితే మాత్రం ఇటు శివపార్వతులకు ఇష్టమైన రోజు, అంటే శివయ్యకు చాలా చాలా ప్రీతికరమైన రోజు. అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ లక్ష్మీనారాయణకు కూడా చాలా ఇష్టకరమైన రోజు. నార్మల్గానే పౌర్ణమి ఇదంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట, లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అండి పౌర్ణమి. అలానే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివయ్య కూడా చాలా ఇష్టకరమైన రోజు అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మందార చెట్టు కనిపిస్తే దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టుకు ఒక నమస్కారం చెప్పుకుని ఏంటంటే కనుక మీ మనసులో సంకల్పం చెప్పుకోండి, మాకు ఇబ్బందులు లేకుండా మా జీవితం బాగుండేలాగా మాకు ఎలాంటి అంటే ఆటంకాలు లేకుండా చూడు తల్లి అనేసి చక్కగా ఏంటంటే ఇష్టదైవానికి, అది దేవతావృక్షం, ప్రకృతి నుంచి లభించే వృక్షం కాబట్టి ఈ వృక్షానికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారాలు చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. లేదండి మేము అంత వెళ్ళే సమయం లేదనుకుంటే దారిలో వెళుతుంటే మందార చెట్టు కనబడితే నార్మల్గా నమస్కారం చెప్పుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. పరిహార పరంగా మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళాలి, మందార చెట్టు గుర్తుపెట్టుకోండి, ఆరు దాటిన తర్వాత మందార చెట్టుని తాకకూడదు, మందార చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఏంటంటే కనకరండి 6 గంటల తర్వాత ఈ చెట్టుని తాకకూడదనమాట. అలా తాకితే ఆ చెట్టు మనని శపిస్తుంది. కాబట్టి ఏంటంటే పచ్చని వృక్షంపై ఎప్పుడు కూడా 6 గంటలు దాటిన తర్వాత అంటే సాయంకాలం సంధ్యా సమయం 6 గంటల సమయం కదా, ఆ సమయంలో ఆ చెట్టుని తాకకూడదు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక అంతకంటే ముందు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ మందార చెట్టుకు అంటే నమస్కారం చెప్పుకొని సంకల్పం మీ ఇష్టాన్ని బట్టి చెప్పేసుకుని 2 మందార ఆకులను కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఈరోజు పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైన పౌర్ణమి, అలానే కాకుండా చాలా చాలా మంచి రోజు కదా, కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ మందార ఆకులని నీటితో శుభ్రం చేసుకోండి. చేసేసుకున్న తర్వాత కొంచెమంతా పసుపుని తీసుకోండి, తీసేసుకుని అందులో మీరు ఏంటంటే రోజ్ వాటర్ కావచ్చు, నీటిని కావచ్చు, మంచినీళ్ళను పోసేసి పేస్ట్ లాగా చేసుకుని కుడి చేయి ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఆ చెయ్యి ఉంగరపు వేలుతో ఏంటంటే కనుక చక్కగా ఆ మందార ఆకులపైన స్వస్తిక్ గుర్తు వేయండి. 2 ఆకులపై 2 స్వస్తిక్ గుర్తులు వేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఆ మందార ఆకులని మీరు చేతిలో పట్టుకోండి, చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక మీ ఇల్లంతా కూడా కలియదిరగండి. అంటే మనకు హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఇలా మనకు మన ఒక రూమ్ కావచ్చు, 2 రూములు కావచ్చు, ఎన్ని రూములైనా కావచ్చు, ఎన్ని రూములైనా పర్వాలేదండి, తిరగండి. తిరిగిన తర్వాత ఏంటంటే ఆకులను తీసుకొచ్చుకొని మీ గుమ్మం దగ్గర అంటే మీ ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కనుక కుడివైపున ఒక ఆకు, ఎడమవైపున ఒక ఆకు పెట్టేసి 24 గంటల పాటు వదిలేయండి. ఇలా తిరిగేటప్పుడు ఖచ్చితంగా మీ మనసులో మీరు ఏం చెప్పుకోవాలంటే కనుక మాకు మంచి జరగాలి, మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి, ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగిపోవాలి, మాకు అదృష్టం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, మా జీవితం ఈ రోజుతో మారిపోవాలి, మాకు ఎలాంటి బాధలు ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, ధన సమస్య రాకూడదు, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలి అని ఇలా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా సంకల్పాలు అంటే చెప్పేసుకొని తిరిగేసి ఆ తర్వాత తీసుకొచ్చుకొని గుమ్మం దగ్గర పెట్టుకొని 24 గంటల పాటు వదిలేసి చక్కగా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఆకులను తీసుకొని ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్లి ఆ మందార ఆకులని పడేయండి, అంటే పారే నీళ్ళల్లో వదిలేయండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ
తలరాత వెంటనే మారిపోతుంది. ఎందుకంటే గనక ఇది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కావున పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చేసి మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు మీకు అంతులేని సంపద కూడా మీ సొంతం అవుతుందన్నమాట. ఇది అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమికి సరి సమానమైనది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇంకా మీకు తిరిగి అనేది అస్సలు ఉండదండి, చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.